సన్ నెట్వర్క్ నిర్మాణంలో 2:13 యుఏ సర్టిఫికేట్ పొందిన సినిమా తిరు విడుదల తేదీ 18/18/2022 గురువారం రోజు రిలీజ్ చేసినటువంటి ఈ సినిమాకి ఓం ప్రకాష్ కెమెరా అందించగా ప్రసన్న ఎడిటింగ్ చేశాడు అనిరుద్ధ్ మ్యూజిక్తో వచ్చినటువంటి ఈ సినిమాలో మరి ధనుష్ నిత్యామీనన్ ప్రియా భవానీ శంకర్ మరియు ప్రత్యేక పాత్రలో రాశీఖన్న నటించడం జరిగింది ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషించగా ప్రముఖ దర్శకుడు భారతిరాజా అతి ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది సో ఈ సినిమా నువ్వే కావాలి సినిమాకి జిరాక్స్ కాపీలాగా అంటే ఇంకొక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్తో నువ్వే కావాలి సినిమాని మళ్ళీ ఇంకో రకంగా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సో కళానిధి మారా నిర్మాతగా వచ్చినటువంటి సన్ నెట్వర్క్ నిర్మాణంలో మిత్రన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా మానవ సంబంధాల మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి సినిమా కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే ఈ నిత్యామీనన్ క్యారెక్టర్ అనలైసిస్ చేసుకోవడంలో దర్శకుడు కొంచెం తడబడ్డట్టు చెప్పొచ్చు ఎందుకంటే ఆమె రిజెక్ట్ చేసేటువంటి విషయంలో లాజిక్ మిస్ అయ్యి సినిమాకి మేజర్ మైనస్ పాయింట్గా మిగిలింది అంటే ధనుష్ క్యారెక్టర్ పేరు వచ్చేసి పండు అంటే యాక్చువల్లీ తిరు ఆయన పేరు తిరు ఏకాంబరం అతని తాత పేరు భారతిరాజ పేరు కూడా తిరు ఏకాంబరమే భారతిరాజ కొడుకు ప్రకాష్ రాజ్ ఇన్స్పెక్టరు తర్వాత ఆయన కొడుకు ఒక రెగ్యులర్గా మనకి సప్లై చేసేటువంటి ఫుడ్ సప్లై చేసేటువంటి దాంట్లో వర్క్ చేస్తుంటాడు సో దానికి కంపెనీ పేరు ఆ లోగో కూడా క్రియేట్ చేశారు వాళ్ళు సో అదంతా బాగుంది కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక ఇన్స్పెక్టరు ఇల్లు తర్వాత ఆల్రెడీ ఇతను వర్కింగ్ కాబట్టి మరీ అంత లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్గా చూపించడంలో లాజిక్ ఏంటో అర్థం కాలేదు అతిథి పాత్ర పోషించిన రేవతి ఒక్క సీన్లో అయినా మెరిపించింది అంటే ఒక మెరుపులు కురిపించింది ఆమె యొక్క ఒక ప్రెజెన్స్ సినిమాలో చివరంట కూడా అంటే తల్లి పాత్ర రేవతి అనేది మనకు గుర్తుండిపోయేలాగా ఒక్క సీన్లో అది కూడా జస్ట్ కారులో కనబడే సన్నివేశం ఆ సన్నివేశంలో కూడా ఆమె అద్భుతంగా కనిపించింది ఆ తర్వాత ఆమె యంగ్ ఫోటోలు అవి పెట్టి పెళ్లి ఫోటోలు అవి పెట్టి ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేశారు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కేవలం 2 నిమిషాలు నిడివి ఉన్నా కూడా సినిమా అంతా కూడా తోచేటువంటి క్యారెక్టర్ కింద ఆమె క్యారెక్టర్ కనబడిందంటే అది నిజంగా అది ఆమె గొప్పతనం అనే చెప్పాలి సో ఆ రకంగా రేవతి క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది తల్లి పాత్రలో సో కాకపోతే ఇక్కడ క్యారెక్టర్స్ అన్నీ కూడా తిరు కావచ్చు తర్వాత హీరోయిన్ నిత్యామీనన్ కావచ్చు వీళ్ళందరూ ఫూలిష్ క్యారెక్టర్స్ ఎట్లా అంటే తిరు వచ్చేసి యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు కాకపోతే ఫోన్ మాట్లాడుతూ వద్దు అనుకుంటే కూడా కొడుకు ఫోన్ మాట్లాడుతూ భార్య మరణానికి ఇతని చెల్లెలి మరణానికి అంటే తల్లి మరణానికి చెల్లెలి మరణానికి అవును ధనుష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కారణం తన తండ్రి అయ్యాడని చెప్పి మాటలు మానేసుకొని ఏళ్ళుగా అంటే దాదాపు 10 ఏళ్ళు అన్ని కథలో చూపించారు 10 ఏళ్ళుగా మాటలు లేవన్నీ చూపించారు అది సాధ్యమా అది కావాలని చేసిన చర్య కాదని అందరికీ తెలుస్తూనే ఉంటుంది ఎవరైనా సొంత భార్యని తర్వాత ముందు తను రిస్క్ పడాలనుకుంటాడా కారు యాక్సిడెంట్తోనే స్టార్ట్ అవుతుంది కదా సో ఆ తర్వాత వీళ్ళ మధ్యతరగతి కుటుంబం చూపిస్తారు అట్లాగే వాట్సాప్ చాట్ చూపించినప్పుడు తమిళ్లో ఉన్న చాట్ అట్లా యథాతథంగా చూపించడం జరిగింది తమిళ్లో ఉన్న చాట్ని సినిమా అంతా అనువాదం చేసినప్పుడు ఆ చిన్న మార్పు వాట్సాప్ చాట్ చేయలేరా ఎన్నో బోర్డ్స్ అలాంటివి కూడా ఎన్నో సినిమాల్లో మనం మార్పు కనబడుతుంటుంది కానీ ఇంత పెద్ద సంస్థ నుంచి వచ్చిన సినిమాకి ఆ మార్పు కూడా చేయకుండా అట్లాగే తీయడం విడూరంగా అనిపిస్తుంది మనకి తమిళ చాట్ తమిళ్లోనే ఉంటుంది అంటే అది బహుశా ప్రేక్షకులు రీడ్ చేయరనుకున్నారేమో వాళ్ళు అట్లాగే చబ్బిగా ఉన్నా కూడా ఆమె డ్యాన్స్ కూడా చాలా అలవోకగా నిత్యామీనం చేయడము భార్య కనబడ్డా కూడా అందంగా కనిపించడము ప్లస్ పాయింట్ మనకు ప్రతి ఒక్క ప్రేక్షకునికి వచ్చే డౌట్ మనకు అనిపిస్తుంటుంది అరే వీళ్ళిద్దరు జంట అయితే బాగుంటుంది అని ఆ జంటకు వాళ్ళకి ఎందుకు అనిపించదు అంటే ఆమె కనిపించిందని చెప్పి క్లైమాక్స్లో చెప్పడం నువ్వే కావాలి క్లైమాక్స్ సో మిగతా సన్నివేశాల్లో గాఢత అక్కడక్కడ కాకపోతే డైరెక్షన్ టచ్ ఉమెన్ ఎలిమెంట్స్ ఇలాంటివి చాలా బాగా తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే అమ్మమ్మ తర్వాత తాతయ్యనంట వీళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని రాలేదంట ఇందాకే చెప్పినట్టుగా అన్నీ ఫూలిష్ క్యారెక్టర్సే సో వాళ్ళు ఎందుకు అలా అనుకుంటారు వీళ్ళని ఒక్కడే వస్తాడు
విలన్ పగబట్టి ఒక్కడే వస్తాడు అతి అమాయకుల్లాగా వచ్చి అడ్రస్ కనుక్కొని వెళ్తాడు జస్ట్ వచ్చి వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి ఎవరన్నా అట్లా ఇంటిచ్చి వెళ్తారా ఆ తర్వాత మళ్ళీ ఫైట్ చేసేటప్పుడు కూడా ఆ ఫైట్ సహజంగా తీయాలనుకున్నారు ఓకే అంతవరకు ఓకే కాకపోతే ఆ ఫైట్ దగ్గర కూడా అతను సింగిల్గా రావడం అసలు విలన్గా కాకుండా అతి సాధారణ చూడడానికి మాత్రమే విలన్గా ఉంటాడు అతను తర్వాత ఈ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు వీళ్ళ లోపల ఒక పిల్లలతో కిడ్నాప్తో ఉన్నప్పుడు అతను బయటికి వెళ్తే ఏం చేస్తాడు పోలీసులకు చెప్తాడన్న చిన్న కామన్ సెన్స్ కూడా విలన్కు ఉండదా అక్కడ విలన్ కూడా పోలీసే సో అట్లా ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా మనం ఊహించిన విధంగా బిహేవ్ చేయడము ఈ సినిమాకి మైనస్ కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్లు ఏంటి అట్లకి రాశి కన్నా తన ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్కి తిప్పిస్తా అంటుంది తర్వాత అతనితో చాటుకు చేస్తుంది తర్వాత ఇది ఫ్లడ్ చేయడం ఇదంతా కూడా కామన్ అంటుంది నాకు నీ మీద ఫీల్ లేదంటుంది మళ్ళీ ఆ తర్వాత హగ్ ఇస్తుంది తనాలు ఆల్మోస్ట్ ఆమె తగిలేటట్టుగా పెడుతుంది అతనికి మళ్ళీ అతనితో మాట్లాడుతుంది ఆమె మళ్ళీ వేరే అతని దగ్గర సినిమా థియేటర్లో కలిసినప్పుడు అవమానిస్తుంటే జస్ట్ ఫ్రెండ్ను ఆపేస్తుంది మొత్తం ఆపేయచ్చు ఆమె అక్కడ ఆపదు ఇక్కడ కూడా నిత్యామీరన్ వచ్చి సగం అతని వరకు వచ్చి డిఫెండ్ చేస్తుంది తన వరకు వచ్చే వరకు వెనక్కి వెళ్ళిపోతుంది ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఆలోచించలేకపోవడం అన్నది ఈ సినిమాకి ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే సినిమా రాసేటప్పుడు క్యారెక్టర్స్ డిజైన్ చేసేటప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ ఫుల్లిష్గా బిహేవ్ చేసిందంటే ప్రేక్షకుడు తట్టుకోగలుగుతాడు కానీ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కూడా తికమకతికగా ఉండేయడం ఇదొక్కటి తిరుగు మైనస్ పాయింట్ కాక ఇక ప్రధాన బలాలు ఏంటయ్యా అంటే ధనుష్ నటన ప్రకాష్ రాజ్ నటన భారతీరాజ నటన భారతీరాజని ఇన్ని రోజులు మనం దర్శకునిగానే చూసాము కాకపోతే కొన్ని సినిమాలో చేసుండొచ్చేమో కానీ ఈ సినిమాలో మాత్రం ఆల్మోస్ట్ హీరోకి సమానంగా అందుకే టైటిల్ కూడా ఏదో ప్రత్యేక పాత్ర అని కాకుండా ధనుష్ పేరు తర్వాత మొదటి టైటిల్కి ఆయన పేరే ఇచ్చారు సో అతను అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్ని క్యారెక్టర్ పేరే తిరు ఏకాంబరం అంటే హీరో పేరే అతని పేరే ఇతను పెట్టారు సో అతను చిరిపి నటన కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇదంతా కూడా అద్భుతంగా సాగి సినిమాకి ఒక మంచి జోస్ తీసుకొచ్చాడు భారతీరాజ ఆయన ఆరాధన వంటి చిరంజీవితో చేసినటువంటి సినిమాలు మనకు అరే ఏమైంది ఉన్న పాట డైరెక్టర్ భారతీరాజ్ అని సంగతి చాలామంది తెలుసు సీతాకోక చిలుక డైరెక్టర్ అతను మరి అటువంటి గొప్ప దర్శకుడు ఈ సినిమాలో మరి వృద్ధ పాత్ర అద్భుతంగా చాలా అత్యద్భుతం కూడా కాదు అత్యద్భుతంగా పోషించడం ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ అని చెప్పి చెప్పాలి ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది అందులో పాటలు మాటలు రాసినటువంటి హనుమాన్ చౌదరి అద్భుతమైన మాటలు రాశాడు దానికి తోడు పాటల్లో కూడా లైకే లేని పోస్టర్ నేను అని చెప్పి అద్భుతమైన ప్రయోగం పదప్రయోగం ఇలాంటి పదప్రయోగాలు కూడా మనకు కనిపించాయి ఇట్లాగే ఒక పరభాష తల్లిదండ్రులుగా విటమిన్ కుటుంబీకుల్ని ఆ వేరే లాంగ్వేజ్లోని అట్లాగే పెట్టడం అదంతా బాగుంది ఈమె కెనడాకి ఎందుకు వెళ్తానంటుందో వెనక వాట్సాప్ కాల్ చూసి వీడియో కాల్ అప్పటిదాకా నిలదాక చూసుకోరేందుకో మరి అంత చూసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ ఉండాలన్నట్టుగా నీళ్ళ తర్వాత ఇతను రావడం ఏందో ఇతను ఎందుకు వెళ్ళాడు అక్కడికి తర్వాత ఇతను ఎందుకు లైఫ్లో పాడు అవుతాడో తర్వాత ఎగ్జామ్ రాసి ఎందుకు ఫెయిల్ అవుతాడో వీటి ఏమిటికి కూడా సరైనటువంటి రీజనింగ్ లేకుండా వీళ్ళ పెళ్లి క్లైమాక్స్ కూడా వీళ్ళ పెళ్ళి అయిపోవడం కానీ ఆ తర్వాత మళ్ళీ బండి మీద తీసుకెళ్ళినప్పుడు కూడా అంత పులిష్గా మాట్లాడడము ఇవన్నీ క్యారెక్టర్స్కి కరెక్ట్ డిజైనింగ్ లేకపోవడము వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంత తమాషాగా మాట్లాడడము ఇవి కొంచెం మన చికాకు తెప్పించినా కూడా ఒక ధనుష్ నటన నిత్యామీనన్ అత్యద్భుతమైన నటన రాశికన్న పర్ఫార్మెన్సు ప్రకాష్ రాజ్ నటన ఒక ఆఖరికి అతనికి ప్యారలైసిస్ అటాక్ అయినప్పుడు ప్రకాష్ రాజు పడిపోయేటువంటి తీరు ముఖ్యంగా అతనికి మోషన్ వస్తుందని అన్న తీరు కదిలిస్తుంది మనది చాలా అత్యద్భుతంగా చేశాడు ఆ తర్వాత అతనికి అతనే ప్యారలైజెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేసిన సన్వేషం కానీ ఇవన్నీ కూడా సహజాది సహజంగా చిత్రించాడు డైరెక్షన్ పరంగా ఓకే స్క్రిప్ట్ పరంగా ఇంకొంచెం వర్క్ చేస్తుంటే తిరు ఒక అద్భుతమైన సినిమా అయ్యేది ఎందుకంటే దీన్ని పడ్డ ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు భారీతనం కూడా ఏం కనిపించలేదు సినిమాలో చాలా క్యాజువల్గానే చిన్న బడ్జెట్లోనే చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి కాకపోతే ఈ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల సినిమా బాగా ఎలివేట్ అయ్యింది సో ఒక మంచి సినిమా చూసిన ఫీలే మనకు కలుగుతుంది నువ్వే కావాలి సినిమాని ఇంకొక వర్షన్లో చూసినట్టుగా
అనిపించడం ప్రధాన మైనస్. సో అనిరుద్ధ్ మ్యూజిక్, తర్వాత ఓం ప్రకాష్ పనితనము, అట్లాగే వీళ్ళ ప్రసన్న ఎడిటింగ్, ఇవి మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఓం ప్రకాష్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సో ఆ గ్రేడింగ్ కూడా అంతా బాగా తీసుకొచ్చారు. పల్లెటూరుకి వెళ్ళినప్పుడు సన్నివేశాలు కూడా మనల్ని అలరిస్తాయి. సన్నివేశాల పరంగా కానీ, నటన పరంగా కానీ, దర్శకత్వ పరంగా కానీ, సంగీత పరంగా కానీ బాగుంది సినిమా. కాకపోతే పాత్రల బిహేవియర్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ డిజైనింగ్, ఆ డిజైనింగ్